नमस्ते एसआर सेवन टीवी की स्वागत ना पेर शबाना मार्चि 19 जरगबोये आत्मीय समय में विजयवंतम चेयालनी तेल्ला वेंकटराव तुल्लूरी ब्रह्मय्य चल्लमंडल केन्द्र में मंगलवार पर्यटिंचारु। ఈ పర్యటనలో భాగంగా చెల్లమండలంలో సీనియర్ పార్టీ నాయకులను కార్యకర్తలను కలిసి మార్చి 19న జరగబోయే పొంగులేటి ఆత్మీయ సమావేశానికి ప్రతి ఒక్కరూ హాజరవ్వాలని తెలిపారు। ప్రభుత్వం చేస్తున్న విధానాలకు వ్యతిరేకిస్తున్న వారిని ఎండగట్టడానికి పొంగులేటికి అన్యాయం జరిగిన విధానానికి భద్రాచలం నియోజకవర్గంలో 7వ ఆత్మీయ సమ్మేళనమును నిర్వహిస్తున్నట్లు తెలిపారు। ఇప్పటివరకు పినపాక ఇల్లందు సత్తిపల్లి పాలేరు మండలాల్లో ఆత్మీయ సమ్మేళనం విజయవంతంగా జరిగిందన్నారు। భద్రాచలం డివిజన్లో మార్చి 19న జరగబోయే ఆత్మీయ సమ్మేళనానికి పెద్ద ఎత్తున వాజేడు చెర్ల దుమ్ముగూడెం మండలాల్లో ఉన్న సీనియర్ పార్టీ నాయకులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఆత్మీయ సమ్మేళనానికి విజయవంతం చేయాలని తెల్ల వెంకటరావు కోరారు। రికార్డింగ్ బై చెర్ల మండల రిపోర్టర్। తోటి సీనియర్ నాయకులు బ్రహ్మయ్య గారికి తుల్లూరి బ్రహ్మయ్య గారికి ఈరోజు గత మూడు నాలుగు రోజుల నుంచి భద్రాచలం నుంచి వాజేడు వరకు రేపు జరగబోయే 19వ తారీఖున జరగబోయే పొంగులేటి గారి ఆత్మీయ సమ్మేళనాన్ని సక్సెస్ చేయడానికి ప్రజల్ని కలుసుకుంటూ మనం ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలకి ఏమవుతున్నాయో వాటిని ఎండగట్టడానికి మరియు ఏదైతే పొంగులేటి గారికి అన్యాయం జరిగిందో ఈ నియోజకవర్గంలో దాన్ని పులుపులు చేయడానికి వరకు రేపు ఆత్మీయ సమ్మేళనం ఇది భద్రాచలంలో జరిగేది 7వ ఆత్మీయ సమ్మేళనం। ఇప్పుడు పినపాక ఇల్లందు అసరాపేట సత్తుపల్లి పాలేరు అయిపోయినాయి। 7వది భద్రాచలం నియోజకవర్గం అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు సక్సెస్ అయినాయి ఆత్మీయ సమ్మేళనాలు। అలాగే అదేవిధంగా భద్రాచలం నియోజకవర్గాన్ని కూడా పొంగులేటి గారికి ఆత్మీయ అభిమానులు మరియు మనం చూస్తున్న గతంలో ఒక విపత్తు జరిగింది, భయంకరమైన విపత్తు జరిగితే ఏ నాయకుడు కూడా ఏం పంచలేదు, ఏం చేయలేదు ఈ నియోజకవర్గానికి। అయినా నేనున్నాను అని సైతంతో పిఎస్ఆర్ ట్రస్ట్ నుండి ఈ నియోజకవర్గానికి ఒక 10 రోజులకు సరిపడే అన్ని నిత్యావసర వస్తువులను పంపించి భద్రాచలం మరియు చెర్ల దుమ్మగూడెం ఏరియాలో మరియు వాజేడు వెంకటాపురంలో పంచడం జరిగింది 1 కోటి రూపాయల వరకు। నమస్కారం। ఈ నెల 19వ తేదీ ఆదివారం రోజు భద్రాచలం పట్టణంలో మార్కెట్ యార్డ్లో మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి యొక్క సీనన్న అభిమానుల యొక్క ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది। మీ అందరికీ తెలుసు 2023 జనవరి 1వ తేదీ నుండి మరి శ్రీనివాస్ రెడ్డి గారు జిల్లా స్థాయిలో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయటం, ఆ సమ్మేళనం సందర్భంగా ఏదైతే ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి ఈ జిల్లా ప్రజలకి ఇచ్చినటువంటి వాగ్దానాలని ఒమ్ము చేయటమే కాకుండా మరి ఈ జిల్లా గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు। అందుట్లో ముఖ్యంగా ఈ భద్రాచలం డివిజన్ గురించి భద్రాచలం నియోజకవర్గం మీద మరి దారుణంగా ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత 2 విడతల్లో కూడా పట్టుమని 10 రూపాయలు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఖర్చు చేసినటువంటి పరిస్థితి ఉంది। ఈ సందర్భంలో శ్రీనివాసరెడ్డి గారు పార్టీ నుండి బయటకు రావడం మరి ప్రజల యొక్క ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల్లో కూడా ఇప్పటికీ 7 నియోజకవర్గాల్లో ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసి మన యొక్క విధానాలని ప్రజలకు వివరించడం జరుగుతూ ఉంది। అదే క్రమంలో రేపు భవిష్యత్తులో ఈ ఉమ్మడి జిల్లా యొక్క ఖమ్మం జిల్లా యొక్క ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమం కాంక్షిస్తూ మరి భవిష్యత్తులో ఏ పార్టీ అయితే ఈ జిల్లా యొక్క ప్రజలకు మేలు జరుగుతుందో ఏ పార్టీ ద్వారా ఆ పార్టీ ద్వారా మనం ప్రజల ముందుకు వెళ్ళాలనేటటువంటి ఆలోచనతో ముందుగానే జిల్లా ప్రజల అందరూ యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి అభిమానుల యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి ఈ ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం। గత 4 రోజులుగా మరి భద్రాచలం నియోజకవర్గంలోని వాజేడు వెంకటాపురం చెర్ల దుమ్ముగూడెం
భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి మరి ఆత్మీయులందరినీ కూడా మరి డాక్టర్ వెంకట్రావు గారు నేను కలుస్తూ ఉన్నా. అందరూ కూడా భవిష్యత్తులో ఇప్పటికే వెంకట్రావు గారికి నష్టం జరిగింది, రాజకీయాల్లోకి వచ్చి ఈ డివిజన్లో ఒక మంచి డాక్టర్గా మంచి మనిషిగా మరి అందరి హృదయాల్లో ఉన్నటువంటి వెంకట్రావు గారికి ఏ విధంగానైనా ఈసారి ఆయన్ని ఈ నియోజకవర్గం యొక్క ప్రజాప్రతినిధిగా ఈ నియోజకవర్గానికి ప్రతినిధిగా చూడాలనేటటువంటి అభిలాష ప్రజలందరిలో కూడా ఉంది, అది వ్యక్తపరుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఆదివారం 19వ తేదీ జరిగేటటువంటి భద్రాచలంలో జరిగేటటువంటి మరి శ్రీనివాసరెడ్డి గారి యొక్క అభిమానుల ఆత్మీయ సమ్మేళనానికి అధిక సంఖ్యలో హాజరై శ్రీనివాసరెడ్డి గారికి మద్దతు ఇస్తూ, అదేవిధంగా భవిష్యత్తులో